తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ బాపట్ల ఇన్ఛార్జ్ వేగిసన నరేంద్ర వర్మ, బీసీ నాయకులు తాతా జయప్రకాష్ నారాయణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి సెలగల రాజశేఖర్ బాబు బాపట్ల పాత బస్టాండ్ వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేగిసన నరేంద్ర వర్మ మాట్లాడుతూ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు అని భావించి రాజకీయ పార్టీ స్థాపించిన నాయకుడు ఎన్టీఆర్ అని, ఈ తరపు యుగ పురుషుడు, నీతి నిజాయిత కష్టాన్ని నమ్మిన ఏకైక వ్యక్తి, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎన్టీఆర్ అంటూ ఆయన భౌతికంగా దూరమైన ఆయన్ను కొనియాడారు. ఒకసారి ఆయన అన్న ఎన్టీ రామారావును మన్నం చేసుకోవాల్సిన బాధ్యత చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఉందనేది మీ అందరికీ తెలియజేస్తున్నా. ఆయన సినీ రంగంలో అనేకమైన బడుగు బలహీన వర్గాలని తీసుకువచ్చి ఆయన చేసినటువంటి సేవలు ఏదైతే స్మృతులుగా ఉన్నాయో అన్న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి కూడు గుడ్డ నీడ అనే నినాదంతో అన్న తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన చేసినటువంటి సేవలు పేద బడుగు బలహీన వర్గాలు అట్టడుగునున్నటువంటి పేద పదకానికి కూడా రాజకీయం అంటే ఏమిటో తెలిసినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు. ఆయన స్మృతుల సందర్భంలో బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం నాయకులు అందరూ కూడా వారు అందరూ నివాళులర్పించిన సందర్భంగా ఇది 28 వర్ధంతిగా ఈరోజు ఆ మహానుభావుడికి తెలుగు జాతి కోసం అహర్నిశలు పాటుపడిన ఒక అపురూపమైన వ్యక్తికి మన మధ్య లేకపోయినా వర్ధంతి సందర్భంగా నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేసుకుని ఆయన అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నడిపించాలి, ఆయన చేసిన పనుల గురించి, ఆయన చేసిన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాల గురించి, ఆయన చేసిన ఎన్నో తెలుగుదేశం పార్టీలో ఎన్నో తెలుగు జాతి కోసం 2 రూపాయలు కిలో బియ్యం కానివ్వండి, కూడు నీడ గుడ్డ జనతా వస్త్రాలు కానివ్వండి, ఇలా ఎన్నో కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన వ్యక్తిగా మనందరం అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నడవాలి అని ఒకసారి ఆయన కొనియాడుకుంటూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పించి జోహార్ నందమూరి తారక రామారావు అంటూ ఆయన గుర్తుల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మదినిండా నింపే కార్యక్రమంలో ఈరోజు ఈ వర్ధంతి.